ఇద్దరం కలిసి వేలంపాటలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ దేవుని కృప వల్ల ఈరోజు బాలాపూర్ లడ్డు మేము సొంతం చేసుకున్నాము. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలనేసి కోరుకుంటూ బాలాపూర్ గణేష్ లడ్డును ఎట్లయినా సరే కైవసం చేసుకోవాలనేసి ఈరోజు రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఈ బాలాపూర్ లడ్డు ఇవ్వాలనేసి ఇన్ని రోజుల నుంచో అనుకోవడం జరిగింది. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు కొనాలనేసి అనుకోవడం ముందు నుంచి అనుకుంటున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల 2019లో పార్టిసిపేట్ చేయలేకపోయాము. 2020లో కోవిడ్ పాండమిక్ వల్ల వెలుపాటు జరగలేదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో ఈ లడ్డు కైవసం చేసుకుని మనం జగన్మోహన్ రెడ్డి సార్కి బహుమానంగా ఇవ్వాలనేసి ఆలోచించి పాల్గొనడం జరిగింది. ఆ దేవుని కృప వల్ల జగన్ సార్ ఆశీర్వాదం వల్ల ఈరోజు మాకు లడ్డు కవసం చేసుకోవడం జరిగింది. ఈ లడ్డు వచ్చే 3-4 రోజుల్లో సీఎం గారికి అందజేయడం జరుగుతుంది. ఒక కార్యకర్తగా నేను ఈ లడ్డు ఇస్తానేమో అని అనుకున్నాను. కానీ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన పొద్దుడు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళ వల్ల ఈరోజు ఒక ఎమ్మెల్సీగా నేను 3 నెలల ప్రమాణ స్వీకారం చేసి ఒక ఎమ్మెల్సీగా నేను వెళ్లి ఈ లడ్డును సీఎం గారికి ఇస్తాననేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. దేవుడు మన జగన్ సార్ని చల్లని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చి రమేష్ అన్న గారిని ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ బలుగు బలహీన వర్గాల నేత బిడ్డని ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతతో మన ప్రభుత్వం రాగానే ఇవ్వాలనుకున్నాము. కొన్ని అని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయాము.
కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం లడ్డు కైవసం చేసుకుని జగన్ అన్న గారికి బహుకరించడానికి అతి త్వరలో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాము. సో జగన్ అన్న గారు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషంతో తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాం.